హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బహరాగోన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్కి మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి వచ్చి గ్రూప్ సి పోస్టులు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతే ఈ నోటిఫికేషన్కి మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 నుంచి 38 సంవత్సరాల లోపు ఉన్న ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే అప్పరేజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పి మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అలాగే పోస్టర్స్ వైజ్గా మనం డీటెయిల్స్ మనం చూసుకుంటే పోస్టర్స్ వచ్చి ఫార్మాసిటిక్లో మనం చూసుకుంటే ఒక వేకెన్సీ అనేది ఉంది ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ కేటగిరీలో మనకు అండర్ రిజర్వ్ క్యాండిడేట్లో ఒక పోస్ట్ అనేది ఉంది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి పాస్ ఇన్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ 10.2 అని చెప్పి ఇచ్చారు. అంటే ఇంటర్ పాస్ అనే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో ఫార్మసీ అలాగే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే రిటర్న్ టెస్ట్ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్లో మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ మీద మనకి 10 మార్క్స్, అలాగే జనరల్ నాలెడ్జ్ మీద 10 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 10 మార్క్స్, టెస్ట్ ఫర్ రీజనింగ్లో మనకి 10 మార్క్స్, మొత్తం మనకి 40 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి సబ్జెక్ట్ రిలేటెడ్లో టెస్ట్ మనకి చూసుకుంటే 60 మార్కులు అనేది ఉంటుంది. మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనం పోస్ట్ వచ్చి చూసుకుంటే ఎలక్ట్రీషియన్ కమ్ జనరేటర్ సెట్ ఆపరేటర్ మనం చూసుకుంటే ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th పాస్ అయిన క్యాండిడేట్స్, అలాగే ఎలక్ట్రికల్ ట్రేడ్ ఐటీ చేసిన వాళ్ళు 10th పాటు ఐటీఐలో మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్ అలాగే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 మార్క్స్, ఎలక్ట్రికల్ బేస్ సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్ 20 మార్క్స్, మొత్తం మనకి 40 మార్క్స్ ఎగ్జామినేషన్తో పాటు, అలాగే రిటర్న్ 10 మార్క్స్, అలాగే జనరేటర్ పార్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ సేఫ్టీ నుంచి 20 మార్క్స్, అలాగే జనరేటర్ ఆపరేటర్ నుంచి 30 మార్క్స్, మొత్తం టోటల్ మనకి కలిపి 100 మార్క్స్కి అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ హెవీ వెహికల్ డ్రైవర్ మనం చూసుకుంటే మొత్తం అండర్ రిజర్వ్ క్యాండిడేట్లో ఒక పోస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మోటార్ సైకిల్ హెవీ మోటార్ సైకిల్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చి 10 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. అలాగే వెహికల్ మెయింటెనెన్స్ మీద 10 మార్క్స్కి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ట్రబుల్ షూటింగ్ మీద 10 మార్క్స్ అనేది ఉంటుంది. రోడ్ సేఫ్టీ మీద 10 మార్క్స్ అనేది ఉంటుంది. మొత్తం ఇక్కడ మనం చూసుకుంటే 40 మార్క్స్తో పాటు, అలాగే డ్రైవింగ్ మీద 40 మార్క్స్, మెయింటెనెన్స్ ట్రబుల్ షూటింగ్ మీద 20 మార్క్స్, మొత్తం ఇక్కడ 60+ ఇక్కడ మనం చూసుకుంటే 40 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే లైట్ వెహికల్ డ్రైవర్ మనం చూసుకుంటే అండర్ రిజర్వ్ క్యాటర్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనం చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ కూడా మనకు చూసుకుంటే 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలాగే వాచ్మెన్ చూసుకుంటే ఓబీసీ క్యాడర్లో ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది ఫ్రెండ్స్. 10th పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 30, మొత్తం 40 మార్క్స్తో పాటు మొత్తం ఇక్కడ ఒక 40 మార్క్స్, మొత్తం 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే సైకిల్ రైడింగ్, ఫిజికల్ ఫిట్నెస్, సేఫ్టీ అండ్ ఫైర్ ఫైటింగ్ మీద 20 మార్క్స్, మొత్తం మనకి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలాగే స్వీపర్ మనం చూసుకుంటే అండర్ రిజర్వ్ క్యాండిడేట్లో కేటగిరీలో 2 పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్స్లో మనం చూసుకుంటే అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 24th 3rd, అంటే మార్చ్ 24th అనేది లాస్ట్ డేట్. అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఫ్రెండ్స్. ఆ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం 6th పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ద డేట్ టైమ్ హాల్ టికెట్స్ క్యాండిడేట్ షెల్ బి ఇంటిమేటెడ్ లెటర్ త్రూ ఎస్ఎంఎస్ ఆర్ న్యూస్ పేపర్ అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే మనం అప్లై చేసిన క్యాండిడేట్స్కి మన హాల్ టికెట్స్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి
మన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా కానీ న్యూస్ పేపర్లో కానీ మనకి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయిన గ్రూప్ సి పోస్టుల నోటిఫికేషన్లకు పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ